సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ప్రజలకు దృష్టిలోపాలను సవరించడంలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రారంభించుకోవడం జరిగింది 18వ తారీఖు నాడు. ఆ క్రమంలోనే రోజు శాలిగౌరవ మండలం తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఊట్కూరు గ్రామంలో కూడా అత్యద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది, దాన్ని పరిశీలించి కూడా రావడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా శాలిగౌరవ మండలం మొత్తం ముఖ్యమంత్రి సహాయానికి వెళ్ళి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇస్తే ఈరోజు వల్లాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ చేసుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సమపాడులో ముందుకు సాగుతూ ఎవరు ఊహించని రీతిలో అది ఆశ్రయించాయనా కేసీఆర్ కిట్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా అన్ని కార్యక్రమాలు అత్యద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా అమలు కావాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే భారతదేశ ప్రజలు కూడా ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నటువంటి శుభ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చేసుకుని పెట్టుకున్నటువంటి సభ క్రమంలో అత్యద్భుతంగా సక్సెస్ అయినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక భయభ్రాంతులకు గురైపోయి ఢిల్లీ పీఠం కదిలిపోయి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నటువంటి గుండర్విని కానీ బండి సంజయ్ కానీ వాళ్ళ నాయకుడు కిషన్ రెడ్డి కానీ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. తొందరలోనే తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలు మీకు 100% బుద్ధి చెప్తారు, భారతదేశంలో కూడా నీ నాయకత్వం పట్ల విశ్వాసం కోల్పోయినావు, రాను రాను దిగజారిపోతున్నది బీజేపీ పార్టీ మోడీ మీద ఉన్నటువంటి విశ్వాసం, కాబట్టి భయాందోళనకు గురవుతున్నారు. ఆ భయంలోకి వెళ్ళి బయటపడడానికి వ్యక్తిగతమైనటువంటి దాడులు ప్రభుత్వ సంస్థలతో బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అది ఈడీ కానివ్వండి ఐటీ కానివ్వండి, ఇలాంటి ప్రేలాపణలకు ఎవరు భయపడరు. నికార్సైనటువంటి మగపిని కలిగినటువంటి బిడ్డలుగా ఉద్యమకారులుగా అందరూ కూడా సచ్చిరతతోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు తప్ప ఎక్కడా కూడా చిన్న అవినీతి కనపడే పరిస్థితి లేదు, కాబట్టి ఎవరు భయపడరు. రేపు రానున్నటువంటి రోజు తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగేటువంటి శుభ సందర్భం కనపడుతున్నది, ఆ క్రమంలో అందరూ కలిసి రావాలని చెప్పి మీ అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.